కూటమి నేతలు కాకరేపుతున్నారా? ఎన్నికల ముందు కలుసున్న నేతలు ఇప్పుడు కయ్యానికి కాళ్ళు దూవుతున్నారా? నేను గెలిస్తే నా పెత్తనం 10% ఎమ్మెల్యే ఇప్పుడంతా నేనేనంటున్నారా? గెలిచాక ప్లేట్ పిరాయించాడని ఫుల్ ఫైరింగ్ మీదున్న మరో నాయకుడు ఎవరు? ఆ నియోజకవర్గంలో పర్సంటేజ్ల గొడవ ఏంటి? ఆ నాయకుల రగడ వెనుక అసలు లోగుట్టేంటి? చేతులు కలిపారు, ఏకతాటిపై నిలిచారు, పంతం పట్టి గెలిచారు. అక్కడి దాకా బాగానే ఉంది, కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. 3 నెలల్లోనే కూటమి సంసారం కొన్ని చోట్ల బజార్న పడుతోంది. కూటమి నేతల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో సయోధ్య లేకుండా పోయింది. కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, టీడీపీ ఇన్ఛార్జు మీనాక్షి నాయుడి మధ్య ఆ రేంజ్ లో నడుస్తోంది ఆధిపత్య పోరు. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. దీంతో 2 పార్టీల క్యాడర్ మధ్య కూడా దూరం పెరుగుతోంది. అధికార పార్టీ నేతల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఆదోని నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీని కాదని కూటమికి అధికారం కట్టబెట్టిన ప్రజలకు ఆదోనిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అనూహ్యంగా పొలిటికల్ స్క్రీన్ పైకొచ్చిన వ్యక్తి డాక్టర్ పార్థసారథి. కూటమి పార్టీల సహకారంతో ఆదోని నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారాయన. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఒకలా గెలిచిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారనేది ఆదోని టీడీపీ నేతల ఆరోపణ. దీంతో నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ నేతలు క్యాడర్ మధ్య నిప్పు రాసుకుంటోందట. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా తన అధికారం 10% మిగతా 90% అధికారం కూటమి నేతలదేనని చెప్పిన పార్థసారథి గెలిచిన 10 రోజులకే తన అసలు రంగు బయటపెట్టారని టీడీపీ నేతలు మండిపడుతున్నారట. గెలిచాక అస్సలు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు ఆదోని రాజకీయాల్ని హిటెక్కిస్తున్నాయి. ఆదోని టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా పార్టీలో ఆయనకు పలుకుబడి ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆదోని నుంచి పోటీ చేయాలనుకున్నారు మీనాక్షి నాయుడు. అయితే పొత్తులో భాగంగా ఆదోని సీటును బీజేపీకి కేటాయించారు. కూటమి విజయం కోసం 3 పార్టీలు కలిసి కట్టుగా పనిచేసిన పార్థసారథి గెలిచాక బీజేపీ నాయకుడిగానే వ్యవహరిస్తున్నారని, కూటమి ఎమ్మెల్యేగా వ్యవహరించడం లేదని టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు మండిపడుతున్నారట. బీజేపీ ఎమ్మెల్యేపై మీనాక్షి నాయుడు ఘాటు విమర్శలు చేశారు. గ్రామాల పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేను అక్కడి టీడీపీ క్యాడర్ ఎందుకు వచ్చారని నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. అయితే తాను ఏమాత్రం తగ్గేది లేదని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి గాని ఏది పడితే అది మాట్లాడి ప్రజలను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే రివర్స్ అటాక్ కు దిగుతున్నారు. తమను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదని, టీడీపీ శ్రేణులకు పనులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు ఆదోని టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు. బిల్లులు రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, ఆయన వైఖరి ఇలాగే ఉంటే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందని బీజేపీ ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తున్నారట టీడీపీ మాజీ ఎమ్మెల్యే. ఆయన అనుచరులు కూడా పార్థసారథిపై గుర్రుమంటున్నారు. తాను చెప్పిందే వినాలన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారథి మండిపడుతున్నారు. ఆదోని బీజేపీ జనసేన పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని, కానీ టీడీపీలోనే 5 వర్గాలున్నాయంటున్నారు పార్థసారథి. 90% కూటమి పార్టీల గురించి ఆలోచిస్తానని, అలాంటి తనపై ఆరోపణలు చేయడం తగదంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే. సమస్య అంతా మీనాక్షి నాయుడుతోనేనని, ఆయన తీరుపై కూటమి కార్యకర్తలు నాయకులు నిరుత్సాహంగా ఉన్నారన్నది ఎమ్మెల్యే వెర్షన్. ప్రతి కార్యక్రమానికి పిలుస్తున్న టీడీపీ వాళ్లే రావడం లేదంటున్నారు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందనుకున్న ఆదోని ప్రజలకు నిరాశే మిగులుతోంది. 3 పార్టీల నేతలు అంతర్గత కుములాటల్లో మునిగిపోయి ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ఆదోనిలో కూటమి పార్టీల మధ్య సయోధ్య లేకపోవడంతో టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. అధిష్టానం చేసే రాజీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.